తూర్పుగోదావరి జిల్లా మెండపేట పట్టణంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి గోదావరికి వరదలు రాకముందే ఇసుకను సరిపడా నిల్వ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని మెండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగా మేల్కోవాలని హితవు పలికారు. ప్రస్తుతం ఇసుకను లభించి నిర్మాణ రంగం కుదేలయ్యిందని, దీనిపై ఆధారపడి జీవించే భవన నిర్మాణ కార్మికులకు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, చింతల శ్రీనివాస్, కురస భాస్కర్ రావు, పాలచల శిరీష్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడతాం. ఏదైనా ఇంటికి రిపేర్ చేయించుకుందామన్నా మరి ఇసుక అనేది ఎక్కడా కనపడలేదు. దీనికి కారణం మరి ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం తప్ప వేరే కాదు. మరి గత సంవత్సరం అయితే ఇసుక ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం, మేము రేపటి నుంచి మళ్లీ సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా ప్రగల్భాలు చెప్పుకునేవారు. మరి ఇవాళ మరి డిసెంబర్ నుంచి ఇసుక బోర్డు వస్తా ఉంది, మరి ఎక్కడికక్కడే తవ్వకాలు చేస్తా ఉన్నారు. మరి జూన్ నెలలోకి వచ్చేసాం, మరి ఒక నెలలోపల వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు, అది జూన్ 15 అవ్వచ్చు, జూలై 15 అవ్వచ్చు, వర్షాలు ఎప్పుడు వస్తే అప్పుడు ర్యాంపులన్నీ ఆగిపోతాయి. కానీ గత సంవత్సరం మరి 5 యూనిట్ల 20 వేలు ఉంటే వైఎస్ఆర్ పరిపాలనలో ఈవేళ 30,000 రూపాయలకి మండపేట నియోజకవర్గంలో బ్లాక్ లో పోస్తా ఉన్నారు. ఆన్లైన్ లో బుక్ చేద్దామంటే ఇసుక దొరకదు. ఒకవేళ దొరికినా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం దొరికినా వాళ్ళకి 15 రోజుల దాకా పంపరు. పంపిన తర్వాత ఇసుక చూసుకుంటే మట్టి బొంటిసుతో కలిసినటువంటి ఒక పదార్థం లాంటి ఐటమ్ వస్తుంది. అంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవద్దు అని చెప్పి ఇండైరెక్ట్ గా మరి ప్రభుత్వమే చెప్తుందని చెప్పి జనం అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి ఈవేళ ఇసుక ఆన్లైన్ లో దొరకదు, దొరికినా మనకు రాదు. మరి కానీ మధ్యాహ్నం 1 గంటకు అనుకుంటే ఇసుక కావాలనుకుంటే రాత్రి ఏదో టైంలో మరి ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు 5 యూనిట్ల లారీ 30,000 రూపాయలకు అల్లోడ్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఒక పక్క అయితే ముఖ్యమంత్రి గారు మరి ఈ సచివాలయాల ద్వారా మరి ఇసుకనే మరి సిస్టమ్ పెడుతున్నామని చెప్పి అన్నారు. మరి ఆయన చెప్పేప్పుడే మరి 3-4 రోజులు అయిపోయింది, ఇక ఎక్కడ ఎటువంటి ఆదేశాలు కూడా రాలేదంటారు అధికారులు. ఇమ్మీడియట్ గా దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా ఈ సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చి సచివాలయాల ద్వారా ఎవరికి కావాల్సిన తీసుకునే వాళ్ళు ఈ నెలల్లో ఇవ్వకపోతే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారు. ఇంకా రేపు ఈ వర్షాలు మొదలైపోయినాయి అంటే మరి 50,000కి తీసుకెళ్తారో 100,000 రూపాయలు తీసుకెళ్తారో ఇసుకలారని అర్థం అవ్వకుండా ఉంది. దీనివల్ల ఇల్లు కట్టుకునేవారు లేదా ఫ్యాక్టరీలు కట్టుకునే వాళ్ళు ఇబ్బందులే కాకుండా దాని మీద ఆధారపడుతున్నటువంటి అనేక రంగాల వారు ఉపాధి లేక, ఓ పక్కనైతే ఈ కరోనా వైరస్ గురించి, రెండవ పక్కన ఇసుక లేక మరి ఈ యొక్క ఉపాధి మన ఈ యొక్క ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డును పడి ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం మరి సహాయం అందించాలి. ముఖ్యంగా ఈ మన ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీని మీద వారి యొక్క ఆందోళన కూడా చెప్తా ఉన్నారు. మొన్నే ఎంపీ గారు చెప్పారు, నిన్న చెప్పారు ఎంపీ గారు, మన భీమవరం మన నరసాపురం ఎంపీ గారు మన రఘురామ కృష్ణరాజు గారు, ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ వల్ల ఇసుక దొరకట్లేదని చెప్పి కూడా ఆయన చెప్పిన మాట మాత్రం పూర్తికి 100కి 100 రూపాయలు నిజం. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మరి ఇసుక మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరకు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించుకుని ఖచ్చితంగా సామాన్యులకు ఇసుక అందేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.